డాక్టర్ గారు, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగిన వాళ్ళు ఎంత కాలానికి కరోనా వాక్సిన్ తీసుకోవచ్చు? ఈ కరోనా వాక్సిన్ వల్ల వీరిలో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగిన వాళ్ళకి జనరల్గా కొద్దిగా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుందండి. ఎస్పెషల్గా మనం అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే వాళ్ళ బోన్ మ్యారో మార్పిడి ఏదైతే మనం చేస్తామో, వేరే వాళ్ళకి తీసుకుని స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే చేస్తామో, వీళ్ళల్లో ఇమ్యూనిటీ మళ్ళీ రికవర్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకే రికమెండేషన్స్ ఏమంటాయి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు కనీసం ట్రాన్స్ప్లాంట్ అయిన 3 నెలల వరకు ఆగాలి అని. 3 నెలలు ఆగాక అప్పుడు వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. అయితే వ్యాక్సిన్ తీసుకోవటం మూలంగా వీళ్ళకి పెద్దగా అడిషనల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయి అన్నట్టుగా ఏమీ లేదు. వ్యాక్సిన్ సేఫ్గానే తీసుకోవచ్చు, కానీ కనీసం 3 నెలలు ఆగాలి. 3 నెలల లోపల కనుక తీసుకున్నట్టయితే వ్యాక్సిన్కి మనకి సరిపడ యాంటీబాడీస్ ఏర్పడకపోవచ్చు. అందుకనే మనం కనీసం 3 నెలలు ఆగితే మంచిది అని చెప్తాం అన్నమాట.